నిఘా తెలుగు టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు సోము రాంబాబు మరియు విజయనగరం జిల్లా అధ్యక్షులు కొమ్ము సోములు ఈరోజు అనగా తేదీ 20 జనవరి 2024న శృంగర్పుకోట నియోజకవర్గానికి విచ్చేసి ఉన్నారు. ఈ క్రమంలో కొత్తవలస మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో గౌరవనీయులు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు బోర్ను కృష్ణ శృంగర్పుకోట అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈ క్రమంలో అసెంబ్లీ అధ్యక్షులుగా శృంగర్పుకోట నియోజకవర్గానికి అధ్యక్షులుగా బోని రాంబాబు నియమించడం జరిగింది. వీరి నాయకత్వంలో శృంగర్పుకోట అసెంబ్లీలో ఉన్న 5 మండలాల్లో మండలాలకు మండల కమిటీలు అలాగే శృంగర్పుకోట అసెంబ్లీ కమిటీని సెక్టర్ కమిటీలు పోలింగ్ బూత్ కమిటీలు వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ నియామకాలు రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు మాజీ శాసనసభ్యులు లక్కీ రాజారావు ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు మరియు కొమ్ము సోములు జిల్లా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. అయిపోయింద్రా.